విజయ్ గారు నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఒక వైఫ్ కనిపిస్తోంది. ఫిఫ్త్ రోజు చెప్పండి. ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పండి మూర్తి గారు. 5వ తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని మీరు మీ ట్విట్టర్లో పెట్టండి. రెండు అదే కదా, మరి ఇదే అదే కదా, ఇప్పుడే పెట్టిమన్నా పెడతా. మీకు నచ్చుతుందండి, అందుకు చెప్తున్నాను. యు ఆర్ ఫ్యామిలీ మ్యాన్, నాకు తెలుసు కదా, అంత అందుకే అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా. మీరే నెగిటివ్ ఆలోచిస్తున్నారు, వైబ్ కనిపిస్తుందని చెప్తున్నా సార్. గీత గోవిందం తర్వాత కాంబినేషను, పైగా గీత గోవిందం తర్వాత మీరు చేస్తున్న ఫ్యామిలీ డ్రామా. సో ఈ మధ్యలో మీరు డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు, అంటే ఈ కథ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వచ్చిందని ఇది చేస్తున్నారా, లేకపోతే ఈ జానర్ చెయ్యాలని చేస్తున్నారా? లేదు, ఎప్పుడు ఓ జానర్ చేయాలి అన్నట్టు ఏం అనుకోను. వచ్చే కథలు వింటూ ఉంటా నా చిన్న డైరెక్టర్ల దగ్గర, వాటిలో కొంచెం ముందు చేసిన దానికంటే కొంచెం ఇప్పుడు నేను ఒక 2-3 సినిమాలు ఒప్పుకొని ఉంటా, దాంట్లో ఏదైనా కొత్తగా ఉందా డిఫరెంట్ ఉందా అని చూసుకొని చేయడమే. బుజ్జి గారు నాకు ఈ కథ చెప్పంగానే నాకు ఇమీడియట్లీ ఐడియా చాలా నచ్చింది. ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేము షూటింగ్ స్టార్ట్ చేసి నైన్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము. ఒక సో ఇదే 1 ఇయర్ జర్నీ, దాని ముందు 1 ఇయర్ బ్యాక్ చెప్పారు ఐడియా. ఐడియా చెప్పి ఐడియా చాలా నచ్చింది, కాకపోతే నేను ఐడియాల మీద స్క్రిప్ట్లు ఓకే చేసే పొజిషన్లో లేను, నాకు పూర్తి స్క్రిప్ట్ కావాలి, ఫుల్ నరేషన్ ఇవ్వండి అని చెప్పాను. ఆ తర్వాత రాజుగారు నాతో చేద్దాం అనుకున్నారు. రాజుగారు కోవిడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం డబ్బుల్ టైట్ ఉంటే అడ్వాన్స్ ఇచ్చిండ్రు చాలా స్క్రిప్ట్లు. ఇదొకటి నేను మామూలుగా హీరోలకు అడ్వాన్స్ ఇవ్వను, ఇదేంటో లేక విజయ్ అడిగాడు అప్పుడు. ఆయన ఏడు నాకు టైట్ ఉండే అని రాజుగారు స్క్రిప్ట్లు పంపిస్తున్నారు, స్క్రిప్ట్లు బాగానే పంపిస్తున్నారు, కొన్ని డబ్బులు పంపించే ముందు టైట్ ఉంది అసలే షూటింగ్లు లేవంటే పంపించిండ్రు. ఇంకా నాకు నచ్చిన స్క్రిప్ట్ ఇది, రాజుగారు కూడా నచ్చుతుంది అనుకున్నా, ఆ ఫుల్ స్క్రిప్ట్ నాకు ఇంకా రావట్లేదు. సో రాజుగారికి చెప్పిన ఐడియా విన్నా అది చాలా బాగుంది కానీ నాకు ఫుల్ స్క్రిప్ట్ కావాలి, ఫుల్ స్క్రిప్ట్ రావట్లేదు అంటే ఇంకా ఏం జరిగిందో నాకు తెలియదు. సడన్గా రాజుగారు బుజ్జి ఫుల్ స్క్రిప్ట్తో నా దగ్గరకు వచ్చారు, ఓకే చేయడం జరిగింది. తర్వాత విన్న తర్వాత నేను యాక్చువల్లీ ఐ నీడ్ టు థ్యాంక్, స్పెషల్ థ్యాంక్స్ ఇది సక్సెస్ మీట్లో ఆ టైంలో చేద్దాం అనుకున్నా కానీ గౌతమ్కి సితారా ఎంటర్టైన్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ సినిమా యాక్చువల్లీ స్టార్ట్ అయిపోయిండే కానీ ఈ సినిమా క్విక్గా అయిపోతుంది, ఒక 80 డేస్లో అయిపోతుంది. తర్వాత పండక్కి ఇలాంటి సినిమా చాలా కరెక్ట్ సినిమా అనుకొని త్వరగా చేస్తాం గౌతమ్. గౌతమ్దేమో స్కేల్ చాలా పెద్దది, కొంచెం కాంప్లికేటెడ్ సినిమా సెటప్ చేయడానికి, అది ఎట్లయినా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో రాలేదు, టైం పడుతుంది కదా, ఇది నేను మధ్యలో చేసేసుకుంటా అంటే వాళ్ళు నన్ను అకామిడేట్ చేయడం జరిగింది. మేము అనుకున్నది 80 డేస్ కాలేదు, ప్రాపర్గా తీయాలి కాబట్టి ఇంకా అది ఒక 110-120 డేస్ అట్లా వెళ్ళిపోయింది. సంక్రాంతికి రాలేకపోయాము కానీ ఇట్స్ ఆల్ గుడ్. ఇప్పుడు ఏప్రిల్ 5th వస్తున్నాము అండ్ ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ.